ఓం నమో గణపతయే విదురుడు ఎవరి అవతారం అనేటటువంటి ప్రశ్నకు సమాధానం యమధర్మరాజు విదురుడు మహాభారతంలో మనకు కనిపించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి పాండురాజుకు ధృతరాష్ట్రుడుకు వీళ్ళందరికీ కూడా మహామంత్రిగా వ్యవహరించి హస్తినాపురం యొక్క కష్ట సుఖాల విషయంలోనూ ఆ రాజ్యం యొక్క శ్రేయస్సు విషయంలోనూ అద్భుతమైనటువంటి కృషి చేశాడు అయితే విదురుడు మనందరికీ కూడా ధర్మవేత్తగా గొప్ప మానవతా విలువలు కలిగినటువంటి వ్యక్తిగా మనందరికీ తెలుసు ఆ విదురుడు యమధర్మరాజు యొక్క అవతారం అని భారతంలోనే ఉంది దానికి కారణం మాండవ్య మహర్షి యొక్క శాపం మాండవ్య మహర్షి శాపం వల్లనే యమధర్మరాజు విదురుడిగా భూలోకంలో జన్మించాడు మాండవ్య మహర్షి ఒక గొప్ప మహర్షి ఆయన తన ఆశ్రమంలో ఒక చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉండగా ఒక ఇద్దరు దొంగలు రాజభవనంలో బంగారాన్ని రత్నాల్ని రాసుల్ని దొంగిలించి పరిగెత్తుకుంటూ ఈ యొక్క మాండవ్య మహర్షి యొక్క ఆశ్రమం వైపుకు వస్తారు వాళ్ళని తరుముకుంటూ రాజభటులు కూడా వస్తారు ఆ రాజభటుల్ని చూసి భయపడినటువంటి ఆ యొక్క దొంగలు మాండవ్య మహర్షి ఆశ్రమం లోపలికి వెళ్ళి దాక్కుంటారు తపస్సులో నిమగ్నమై తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి మాండవ్య మహర్షికి ఈ జరిగిందేదీ కూడా తెలియదు అలా వచ్చినటువంటి ఇద్దరూ కూడా మాండవ్య మహర్షిని చూసి ఇటువైపు దొంగలు ఎవరైనా వచ్చారా అని అడుగుతారు తపస్సులో ఉండడం వల్ల మాండవ్య మహర్షి ఏమీ మాట్లాడకుండానే ఉండిపోతాడు అయితే ఇంతలో లోపల నుండి బిక్కుబిక్కుమంటూ బయటకు వస్తున్నటువంటి దొంగలిద్దరినీ కూడా రాజభటులు మాండవ్య మహర్షి ఆశ్రమంలో చూడడం వల్ల మాండవ్య మహర్షి కూడా వాళ్ళిద్దరితో పాటు దొంగతనానికి పాల్పడ్డాడు అని వీళ్ళు భావించి ఆ ఇద్దరు దొంగలతో పాటు మాండవ్య మహర్షిని కూడా రాజు వద్దకు తీసుకుని వెళ్తారు రాజు ఏ విధమైనటువంటి విచారము చేయకుండా వాళ్ళ ముగ్గురిని కూడా శూలం ఎక్కించి చంపడం అనేటటువంటి శిక్ష విధిస్తాడు ఆ విధంగా వాళ్ళ ముగ్గురిని కూడా శూలం ఎక్కించి వధిస్తారు అయితే మిగిలిన ఇద్దరు దొంగలు కూడా తక్షణమే మరణిస్తారు మహర్షి కావడం వల్ల ఈ యొక్క మాండవ్యుడు మరణించకుండా శూలానికి గుచ్చుకుని ఉండి అలాగే ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటాడు అలా కొంతకాలం నడుస్తూ ఉంటుంది అప్పుడు స్థానికంగా ఉండేటటువంటి కొంతమంది మహర్షులకి ఆ మహర్షులు నడుచుకుంటూ వెళ్ళగా ఆకాశంలో అంటే గాలిలో శూలానికి గుచ్చుకొని వేలాడుతూ బ్రతికే ఉండి తపస్సు చేస్తూ ఉన్నటువంటి మాండవ్య మహర్షిని ఈ యొక్క మహర్షులు చూస్తారు చూసి వెంటనే అప్పుడు వీళ్ళు పక్షుల రూపాలని ధరించి ఆ మహర్షి దగ్గరకు వెళ్ళి నువ్వే విధమైనటువంటి తప్పు చేశావు ఎందుకు నీకు ఈ శిక్ష విధించారు అని అడగగా మాండవ్య మహర్షి ఇందులో ఎవరి తప్పు లేదు నేను ఎవరిని కూడా నిందించను అని ఒక మాట చెప్పి మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోతాడు అలా ఘోరమైన తపస్సు చేసి ఉత్తమ లోకాలన్నిటినీ కూడా ఆ యొక్క మహర్షి జయిస్తాడు ఇలా జరుగుతూ ఉండగా కొంతకాలానికి రాజభటులు ఏదో సందర్భంలో వచ్చి చూస్తే అందరూ మరణించారనుకుంటారు కానీ అన్ని రోజులు గడిచినా కూడా ఈ యొక్క మాండవ్య మహర్షి షూలం గుచ్చుకుని తపస్సు చేస్తూనే ఉంటాడు ఆ భటులు చూసి ఆశ్చర్యపోతారు ఎంత గొప్ప మహర్షి అయినా ఇంతకాలం ఏ విధంగా శూలం గుచ్చుకునే రక్తం ధారాపాతంగా పోతూ ఉన్నప్పటికీ కూడా బ్రతికి ఉండడం అనేది మామూలు విషయం కాదు అని వెంటనే వెళ్ళి ఆ రాజభటులు రాజుకి నివేదిస్తారు అప్పుడు రాజు వెంటనే పరిగెత్తుకుని ఆ యొక్క మహర్షి వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకుని దుఃఖించి ఆ యొక్క మాండవ్య మహర్షిని క్షమించమని ప్రాధాన్యపడతాడు అప్పుడు ఆ రాజుని క్షమించి వదిలేసినటువంటి మాండవ్య మహర్షి దేశాటనకు వెళ్ళిపోతాడు అయితే ఆ యొక్క రాజు ఆ మహర్షి శరీరంలో ఉన్నటువంటి శూలాన్ని బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఎంత ప్రయత్నించినా కూడా ఆ శూలం పూర్తిగా బయటికి రాదు అందుకని బయటికి కనిపిస్తూ ఉన్నటువంటి శూలాన్ని మాత్రమే ఆ యొక్క రాజు రంపపు కోతతో కత్తిరింపజేస్తాడు సగం శూలం ఆ యొక్క మహర్షి దేహంలోనే ఉండిపోతుంది ఆ విధంగా సగం శూలాన్ని దేహంలో ఉంచుకునే మహర్షి దేశం అంతా తిరుగుతాడు ఆ తరువాతనే ఆయనకి అణిమాండవ్యుడు అనేటటువంటి పేరు కూడా వచ్చింది ఆ విధంగా దేశమంతా తిరిగి ఇంకా తీవ్రమైనటువంటి తపస్సు చేసి లోకాలన్నీ జయించినటువంటి ఆ యొక్క మాండవ్య మహర్షి ఒకనొక సందర్భంలో యమధర్మరాజు యొక్క నివాసానికి వెళతాడు వెళ్ళినప్పుడు మాటల్లో మాటగా నాకెందుకు నువ్వు ఈ విధమైనటువంటి ఘోరమైన శిక్ష విధించావు నేను చేసిన తప్పేమిటి అని యమధర్మరాజుని ప్రశ్నించగా అప్పుడు యమధర్మరాజు అంటాడు మాండవ్య మహర్షి మీరు బాల్యంలో ఉన్నప్పుడు మిడతలన్నింటినీ కూడా పట్టుకుని వాటి శరీరంలోకి సూదిగా ఉండేటటువంటి ఒక విధమైనటువంటి గడ్డిని జొప్పించి గుచ్చి హింసిస్తూ ఉండేవారు ఆ యొక్క పాపానికి నేను వేసినటువంటి శిక్షే ఇది అని యమధర్మరాజు చెప్తాడు అప్పుడు మాండవ్య మహర్షి నేను ఆ పాపాన్ని ఏ వయసులో చేసి ఉంటాను అని అడుగుతాడు అప్పుడు యముడు అప్పుడు సుమారుగా మీకు పన్నెండేళ్ల వయసు ఉంటుంది అని చెప్తాడు పన్నెండేళ్ల వయసు అంటే బాల్యం బాల్యంలో చేసినటువంటి పాపాలకి తప్పులకి శిక్ష ఉండదు కదా అని మాండవ్యుడు అంటాడు లేదు పాపమైనా పుణ్యమైనా బాల్యంలో చేసినా కూడా ఉంటుంది అని యముడు అంటాడు అప్పుడు కోప్పడినటువంటి మాండవ్య మహర్షి నువ్వు కూడా మానవుడుగా భూలోకంలో జన్మించి భూలోకంలో బాల్యం ఎలా ఉంటుంది యవ్వనం ఎలా ఉంటుంది కౌమారం ఎలా ఉంటుంది వార్ధక్యం ఎలా ఉంటుంది ఈ విధంగా మనిషికి ఉండేటటువంటి అన్ని రకాల బాహ్యస్థితులను కూడా అర్థం చేసుకుని తెలుసుకుని తిరిగి మళ్ళీ నువ్వు లోకానికి రా అని శపిస్తాడు శపించిన తరువాత అప్పుడు మాండవ్యుడు ఇక నుండి పద్నాలుగేళ్ల లోపల బాలులు లేదా బాలికలు చేసేటటువంటి తప్పులకి ఏ విధమైనటువంటి శిక్ష ఉండదు అది వాళ్ళు అజ్ఞానంతో చేసేటటువంటి తప్పు కిందనే పరిగణించాలి అని శాసనం చేస్తాడు ఆ విధంగా మాండవ్య మహర్షి ఇచ్చినటువంటి శాపం వల్లనే యమధర్మరాజు భూలోకంలో విదురుడుగా జన్మిస్తాడు యమధర్మరాజు యొక్క అవతారం కాబట్టే విదురుడు అంతటి ధర్మవేత్తగా గొప్ప ధర్మ సేవలను ఆ యొక్క హస్తినాపురం సామ్రాజ్యానికి మొత్తం భరత వర్షానికి కూడా అందిస్తాడు స్వస్తి